ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం దేని గురించైనా చింతిస్తూ ఉన్నామంటే దేవునిపై మనకున్న నమ్మకం, ఆయనను గూర్చి మనకున్న జ్ఞానము బలహీన స్థితిలో ఉన్నాయనడానికి సూచన. మన జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా, ఎంత ఆందోళన పుట్టించే సంఘటనలు జరిగినా మనం చింతించడానికి వీలులేదు. ఎందుకంటే మనం సేవించే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి ఆయన. ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు. మనం చేయవలసినదల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి ఆయన మనకిచ్చిన వాగ్దానాలను విశ్వసించడమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలేనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాటచేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని. సహోదరి సహోదరులారా, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురుచూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవనుగ్రహించు సమాధానము మా హృదయములలో ఏలులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.